13,816 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల విధి విధానాల త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, టుడే టీవీ ప్రతినిధి దుర్గి నాగేశ్వరరావు. మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగ విధి విధానాలపై రాష్ట్ర హోంమంత్రి అనిత గురువారం కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలో, త్వరలో విధి విధానాలను ఖరారు చేసి నిర్ణయిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశం అనంతరం ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో 13,816 మంది మహిళా రక్షణ కార్యదర్శులు ఉన్నారన్నారు. ప్రస్తుతం కోర్టులో 7 రిట్ పిటిషన్లు మహిళా రక్షణ కార్యదర్శులు వేసినవి ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం మహిళా రక్షణ కార్యదర్శులను పోలీసు ఉద్యోగాలకు వినియోగించిందని మంత్రి అనిత గుర్తు చేశారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయిస్తామన్నారు. చింతలపూడి ప్రాజెక్టుకు ఉన్న అవరోధాలు పరిష్కరించుకొని 2,500 కోట్లు బడ్జెట్లో ఏర్పాటు చేశామని తెలిపారు. కొంతమంది రైతులు భూసేకరణపై కోర్టుకు వెళ్లారని తెలిపారు. చింతలపూడి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. చింతలపూడి ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతు సంఘం ప్రజలు ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు.